సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో నూతన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 28-29 నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డికి ఆలయ నిర్వాహకులు అందజేశారు. శివలింగం, పంచముఖ ఆంజనేయ స్వామి, కుమారస్వామి, లక్ష్మీపార్వతి నూతన విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశీర్ష శుద్ధ తృతీయ తేదీ 28-29-2019 శుక్రవారం నుండి మార్గశిర శుద్ధ పంచమి తేదీ 1 జరగబడును. మూల యంత్ర విగ్రహ ప్రతిష్ట జరుపబడును. జల బలీహరణ పూర్ణాహుతి మహదాశీర్వచనము ఇట్టి కార్యక్రమము జరగబడును.